హాయ్, మీరు చూస్తున్నారు క్రియేటివ్ థింగ్స్ అడ్వెంచర్. ఇది మన 5వ ముచ్చట. ఇవాళ మన ఇద్దరు యాక్టర్స్ ల హోమ్ టూర్ కోతాను. ఒకళ్ళు గంగ యువతలు ఉంటారు, ఒకళ్ళు గంగ అవతలు ఉంటారు. చిన్నకి స్వీట్స్ అవి తెస్తా అనుకున్నా కానీ ధర్మపురిలో దొరకలేవు, ఓన్లీ ఫ్రూట్స్ దొరికినాయి. అలా కూడా మంచి చూసి ఇవి తీసుకొని వస్తాను. చిన్న ఉన్నదా? మరి చిన్న ఉన్నదా? పండుకున్నట్టుంది చిన్ని. ఉన్నావా చిన్ని? ఇంకా నీకేరా చిన్ని. పోగ మళ్ళీ మాకు రెండు మూడు ఇయ్యి ఇంతవా. అందరికి స్వీట్స్ తెచ్చిన చిన్నకే స్వీట్స్ ఇవ్వలే. ఇయ్యానికి ఇది చిన్నోళ్ళ ఇల్లు కాదు, చిన్నోళ్ళు కిరాయికి ఉంటాను. సేమ్ వాళ్ళ ఇల్లు కూడా ఆడుండే కులగొట్టి ఇల్లు, అది కూడా గిట్లనే ఉండే, అందుకే చూపెడతాను. ఏమంటారు మేము ఏమన్నా వండుకుంటాం, అవగాడ మా దేవుళ్ళు ఉన్నాయి. ఇగో మేమైతే అన్నం తినంగానే అయితే బీరువా పూసుంటాం. ఇది బీరువానా? చిన్నకి చిన్న బీరువు. అయ్యా గోని బట్టలు లేవు రో. అన్ని బట్టలే, ఇవన్నీ మొత్తం ఇవన్నీ నీయేనా? అంటే అన్న కొన్ని కొన్ని ఉంటే ఇవన్నీ మా మమ్మీ మా డాడీ మా అక్క ఉంటాయి. ఇవన్నీ నువ్వే చదివినా? ఇలా మమ్మీ ఇంత ముందు బట్టల షాప్ లో పనిచేసింది, నేను బట్టల షాప్ లో పనిచేసిన ఇలా మమ్మీ, కానీ నేను హైదరాబాద్ లో పనిచేసిన ఇలా మమ్మీ మంచిరాళ్ళుంది. చిన్నగా చిన్నగా ఉన్నా గానీ మంచిగా ఉంది. ఇదేంద్ర టీవీ వెనక చెప్పులు ఇవ్వాలి ఇచ్చింది చిన్ని. మరి ఆ టీవీ వెనక పెట్టినావు? మమ్మీ పేరు, మీ డాడీ పేరు చెప్పవా? మహేష్. మా మత వైష్ణవి. ఇంకొచ్చి మాకు ఇల్లు ఉండే, మేము ఊరి పేసుకున్నాక మేము ఇక్కడ కిరాయి ఉంటున్నాం. అది మీకు పొత్తుల కదా ఇల్లు? పొత్తుల ఇల్లు, ఇల్లు పొత్తుల అని తీసేపించిల్లు. మళ్ళీ చిన్న చిన్న ఇంట్లో ఇష్యూస్ అయ్యి మాకు కావాలంటే మాకు కావాలి ల్యాండ్, అందరికి నాకు కావాలి నాకు కావాలని అని కథ. మొత్తానికి అయితే ఇల్లు తీసేసిల్లు, ఇల్లు ఇల్లు కిరాయికి ఉంటాను. మేమైతే ఇప్పుడు మెయిన్ ఉంటాం. షూటింగ్ ఉన్నప్పుడు రైట్ షూటింగ్ ఫామ్ లకు వస్తాం, షూటింగ్ లేనప్పుడు ఇట నేరేళ్ళకి వస్తాం. మా మమ్మీ ఇంట్లో కూర్చుంటుంది, మా డాడీ బొంబాయి పోతాడు, కరోనా వచ్చిందని నేరేళ్ళకన్నా ఉంటాడు. మరి ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు చిన్న ఇక్కడ? అంటే బాగా పైసలు జామైన కట్టుకుంటాం. ఓలు ఎట్లా జామ చేస్తారు పైసలు? షూటింగ్ చేసుకుంటా. ఓలు నేను చిన్ని షూటింగ్ చేసాట, బాగా పైసలు సంపాదించాట, ఇల్లు కడతాదట. మరి కడతావా? మంచిగా షూటింగ్ చేస్తావా? మరి చూద్దాం మరి ఎట్లా చేస్తావు. చూడాలి చిన్న ఎప్పుడన్నా మంచిగా షూటింగ్ చేయకుండా మంచిగా షూటింగ్ చేయలే అని కామెంట్ పెట్టాను. మంచిగా షూటింగ్ చేస్తే మంచిగా షూటింగ్ చేసిందని కామెంట్ పెట్టాను. నిజానికి చిన్నకి నాకు తగ్గట్టే జట్టు ఉన్నది అన్నట్టు. ఇంత చిన్నే చిన్నది కాబట్టి ఇంకా చిన్నకి పెద్ద జట్టు ఉన్నది. కానీ చిన్ని పాపం స్టార్టింగ్ లో చిన్నతో వీడియోలు తీస్తా అన్నప్పుడేమో కుప్ప అని రూల్ వచ్చి ఆడికి వీడియోలు ఆపేసినాం. ఇక మళ్ళీ కుప్పానయ్యే కుప్పాని భయపడతలేరు అందరు తిత్తాలి. కానీ మేము కూడా ట్రై చేసే టైంకి కరోనా వచ్చి మళ్ళీ అట్లా అయిపోయింది. గట్ట ఇక పోనీ ఎంత తగ్గుతుంది అని మళ్ళీ స్టార్ట్ చేసే టైంకి గిట్ట ఇక బాగా పెద్దగా అయిపోయింది చిన్న జుట్టు తీసేయండి. కానీ ఏంటి కదా చిన్నకి చెవులు కొట్టియాలి, నువ్వు మంచిగా షూటింగ్ చేసినా అనుకో నీకు చెవులు కొట్టిస్తాం. సరేనా? ఇక మళ్ళీ మీ మమ్మ వాళ్ళు అన్నారు కదా, ఇక మా బిడ్డ చెవులు కొట్టించిన వీడియో పెట్టుకొని అట్లా బతుకుతాను అట్లా పైసలు అత్తలేవు అంటారు అన్నారా? ఏమో ఇంత ముందు వీడియో గట్టినే పెడితే శివులు కుట్టించిన వీడియో అని పెడితే ఆ వీడియో పెట్టుకోలేదు అని దాని తర్వాత పైసలు ఎత్తలేవా అన్నారు. ఇచ్చేది మానానికి అది డిలీట్ చేసినాం. గట్లా మీ మమ్మ వాళ్ళు అంటే మాకు చెప్తావా? చెప్తావా రా చిన్ని. ఇక చిన్నోళ్ళు కిరాయి ఉన్న ఇల్లు అయితే చూసిండు. ఎక్కడనైతే ఇలా పాత ఇల్లు ఉండే కూలగొట్టి ఇల్లు, చిన్నోళ్ళకు ఇల్లు లేదు ఇప్పుడు ప్రజెంట్, కిరాయికే ఉన్నారు. ఇది చిన్నోళ్ళ హోమ్ టూర్. చిన్ని మంచిగా పెద్దిల్లు మంచిగా పెద్ద యాక్టర్ అయి పెద్దిల్లు కట్టినప్పుడు అప్పుడు ఖచ్చితంగా స్పెషల్గా చిన్ని హోమ్ టూర్ అంది. రాజోళ్ళది మంచిర్యాల డిస్టిక్ దండపల్లి మండల్ పెద్దాపేట్, ఇప్పుడు అక్కడికి వెళ్తాను. ఇక కరోనా ఏందో కానీ బాగానే మంది రష్ ఉన్నారు, చూసినా ఎంతమంది రష్ ఉన్నారో. హెల్మెట్ అయితే తప్పనిసరిగా వాడండి. నేను మీ లెక్క ఫాస్ట్ టూర్క కాబట్టి హెల్మెట్ పెట్టుకోలే, మళ్ళీ వీడియో తీస్తానా కానీ నాకు కూడా పెట్టుకోబుద్ధి కావాలి. కానీ ఈసారి పెట్టుకోలేదు కానీ ఇంకోసారి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎప్పుడంటే మనం బైక్లైనా భారీ టూర్లు వేస్తాం, ఈ స్కూటీ అయినా ఎంతకంటే ఎక్కువ పోలేం, కానీ బైక్లైనా టూర్లు వేసినప్పుడు అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటా. మీరు కూడా పెట్టుకోండి. ఇది వచ్చేది రాజోళ్ళ ఇల్లు. ఇది రాజోళ్ళ ఇల్లు. రాజు రాజు రెడీగా ఉన్నాడు. రాజు వెల్కమ్ టు మై హోమ్. కొత్త కొత్త ఇల్లు లెక్కన ఇప్పుడు కన్స్ట్రక్షన్ హాలు కిచెన్.
ఈ సెటప్ మొత్తం మేమే తయారు చేసుకున్నాం. మా తమ్ములు తయారు చేసిండు, నేను ఐడియాస్ ఇస్తా అంట. మా తమ్ములు ఓన్లీ పని చేస్తారు, నాకు పని చేయరాదు. ఇదంతా అంటే వచ్చిందా బండి లేకుంటే? లేదు, కడి చేసి మా వాళ్ళు ఫిక్స్ చేసారు. టెక్నాలజీ యూజ్ చేస్తాను. మంచిగా ఉంది, క్రియేటివ్ థింగ్స్ ఏంటి హాల్ అంత ఉన్నది. ఇది కిచెన్ రాదు, పెద్ద యాక్టర్ కాదు, పెద్ద కట్టిండు. సింక్ కూడా ఉంది పెద్దది, అమ్మో సింకు సింక్ ఇంత తోట ఉంది. ఇది నేను తాగే మినరల్ వాటర్, ఈ మా వాళ్ళు తాగే జనరల్ వాటర్. నాకు సపరేట్ కొంచెం, అంటే నాకు కొంచెం రాదు. ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది కానీ రాదు. కాదు స్ప్రైట్ లో అయిపోయి ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. అయ్యో ఇక అన్ని 10,000 సామాన్ కొనుక్కొచ్చి పెట్టారు, లోడ్ ఎక్కువ అయిందని ఖరాబ్ అయింది. అట్లా పోరాళ్ళకి ఇది మెయిన్ హాల్. ఇది అన్ని రూమ్ లకు, ఆ రూమ్ కు ఈ రూమ్ కలిసి ఇది పెద్ద హాల్. దీనిలో దేవుళ్ళ ఇవి ఉంటాయి. అది ప్రస్తుతానికి ఇంకా అది కూడా వర్క్ జరుగుతుంది. సజ్జ వస్తాయి కదా, సజ్జలు వస్తే మేమే కొంచెం ఉండదని. ఇది ఇంకొక రూమ్, రూమ్లే అయ్యలు ఇంకా పూతలు కాలే, పూతలు కాలేదు. ఇవాళ వేసేది కానీ ఆపినాం, ఆపినాం. ఇదొకటి, ఈ పక్క పోతే ఇంకొక రూమ్ ఉంది అటు సైడ్ పోతా. ఇంకా మల్లీశ్వర్ సినిమాలాగా పెద్ద ప్యాలెస్ తిరిగినట్టు అయితే గత పెద్ద ఉంది కానీ అట్లా కట్టినాం. ఇదంతా వర్క్ వర్క్ ప్రాసెస్ ఉంది ఇదంతా. చిన్న చిన్న మరి వాస్తు ప్రకారం కట్టిల్లే, వాస్తు ప్రకారమే ఇటు చిన్న. ఇది రెండింటి కలిసి బాత్రూమ్, ఆ రూమ్ కి రూమ్ కలిసి బాత్రూమ్. మధ్య నుంచి గోడ వస్తుంది. అయితే ఇప్పుడు ఇక ఎవరు ఎవరు చిన్న తమ్ముడు ఉంటాడు దీంట్లో. ఇక పెళ్లి చేసుకున్నారు కాబట్టి సపరేట్ ఉన్నాను, చిన్న తమ్ముడు ఉంటాడు. ఈ ఒక్క 4-5 రోజులలో ఇది కంప్లీట్ అయిపోతాయి మొత్తం. అన్ని తమ్ములే మొత్తం ప్లాస్టింగ్ సరదలే మొత్తం వాళ్ళే. మరి మనకు అక్కడ చేయొచ్చు కానీ గోడ ఉంది, అదే అత్తరాట. ఈ పని ఉండే కంప్లీట్ అయిన తర్వాత చేస్తారట. ఇది ఇంకొక రూమ్, ఇది రూమ్, అది రూమ్, రెండు రూములు. అది ఆలు, అది ఆలే. బయట వస్తుంది, బయటనే ఎక్కువ ఉంటాం మేము, చెట్ల కింద ఎక్కువ ఉంటాం ఇంట్లో కంట. ఎందుకంటే చెట్లు బాగానే ఉంటాడు అమ్మా. అమ్మ చూడ రాజవ్వ, రాజవ్వ మన రాజవ్వ, మన ఇంకో యాక్టర్ రాజా కూడా రాజవల్ల అమ్మ, రియల్ అమ్మ. చెట్లు బాగా పెట్టిండు రాజు. అయితే చెట్లు ఇదంతా మొత్తం సెట్టింగ్ ఉంది బాగా. ఇంకా ఏమైనా కొంచెం బెడ్ వేసుకొని నేను చేసిన తర్వాత బాత్రూమ్ ఇప్పటి ఉన్నాయి, అవి ఇప్పుకోవాలి. ఇప్పుకోవాలి రెండు ఉన్నాయి అక్కడ. వస్తుంది జాంకల్, జాంకల్ చెట్టు. ఇది పెద్ద పెద్ద జాంకాయలు, చిన్నవి కాదు, అవి మస్తు తీయగా ఉంటాయి. మళ్ళా దానిమ్మ మీదేనా? దానిమ్మ అదే. అటు అల్లం నేరు చెట్టు, అటు అది ఆ చెట్టుకు ఈసారే కాసినాయి, ఒక 100 కాయలు కాసినాయి. ఇది మామిడికాయలు. అది నువ్వు తిను ఎట్లుంటావు, సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది తీయగా. అంటే ఇప్పటికి ఈ కుక్కలు ఏమన్నాయనే? కుక్కలు ఏమన్నాయి మనే కుక్కలు. ఇది వాళ్ళ తల్లి చనిపోతే ఒక 5 కుక్కల్ని మామనే దత్త తీసుకొని పెంచింది, ఇంత పెద్ద చేసింది. చిన్నప్పుడు పాలు లాగించుకుని పాలు లాగించుకుని పెంచింది. ఇవన్నీ ఉయ్యాల కూడా, ఆ ఉయ్యాల రెండు ఉన్నాయి. అదే మాడి చెట్టు, అటుపోతే కొబ్బరి చెట్ల తోట అదంతా. ఇది మాత్రమే మా సొంత భూమి, ఇంచెల ఇల్లు. ఇది చెప్పుకోవడానికి ఉన్నది ఒకటి, ఇది ఒకటే, ఇంకేది లేదు. ఇక్కడ దాకా చెట్టు పెట్టి నుంచి అక్కడ ఇంటి దాకా మా భూమి. మా చిన్న తమ్ముడు అట్లా అన్నాడు రాజు. అంటే ఉడితే ఉడవి బాగా పడ్డాయి. ఇక నీళ్ళు ఎగ్దాం, ఎన్ని సంవత్సరాలు ఉడవి, మంచి గట్టిగా తోడిపించినాం లోపల నుంచి. కేవలం ఎత్తేసాం 30 గాజులు చేసినాం. 30 గాజులు ఇక వర్షాకాలం ఇంత, ఇప్పుడు ఇంత ఫ్రీ ఉంది కానీ వర్షాకాలం మాత్రం మంచిగా తోట ఉండి ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి. ఇప్పుడు తోడిందంతా ఈయన పోసింది మొరం కదా, అదే మొరం అంతే చూస్తాం. లెవెల్ చేసినాం రాజు, ఎక్కువ వీడియోలు ఈయనే తీస్తావు కానీ రాజుకు ఛానల్ ఉంది. అయ్యో చెప్పుడు మర్చిపోయినా, రాజుకు 2 ఛానల్, ఒక్కటి కూడా కాదు, రాజు బెడగల అండ్ పల్లెటూరు కథలు కదా రెండు. ఆ ఛానల్ లింకులు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడు. చూద్దాం ఎంతమంది మన రాజు ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూద్దాం. చెప్పాను అది రాజు బెడగల ఉండి పల్లెటూరు కథలు 2 ఛానల్ ఉన్నాయి, నా ఓన్ ఛానల్. ఇంకా రాజు ఆల్ ఇన్ వన్ కూడా. రాజు ఆల్ ఇన్ వన్, నిజానికి రాజుకు నాకు డిఫరెన్స్ ఏంటంటే నేను 1 కోటి పెడితే రాజు 1 వారానికి పెడతాడు. వీడియో రాదు అట్లా టైం పాస్ వీడియో, అట్లా నేను బయటకి వీడియో పెడతా. రాజు బెడగల ఛానల్ అది కానీ తీసినాం, చిన్న పిల్లలతో తీసిన మంచిగా. కొంచెం కష్టపడ్డా. సాంగ్స్ సాంగ్స్ బాగా పాడతారు రాజు, కాపీ రైట్ వచ్చినా వేస్తాడు ఎందుకో. కానీ నాకు ఎందుకు సాంగ్స్ అంటే బాగా ఇష్టం. నాకు మెలోడీ సాంగ్స్ ఎక్కువ బాగా వింటాను. రోజు పొద్దున్న లేవగానే వింటా, లేదా నేను ఒంటరిగా ఉన్నా కానీ మెలోడీ సాంగ్స్ ఎక్కువ వింటా.
ఎప్పుడో రాజ్ ఛానల్ గురించి చెప్దాం చెప్దాం అంటే అంటే ఎందుకంటే మనం ఇట్లా ముచ్చట పెట్టేవారికి సోద అంతేందంటారు. ఇప్పుడు మనకి ఇది మన హోమ్ టోర్నమెంట్ పెట్టినా కాబట్టి ఇప్పుడు సోద అనిపించేది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా, రాజ్బేడి గలాంటి పాలరు కథలు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ చెప్పినందుకు. నీ తరపు నుంచి నాకు సబ్స్క్రైబర్ కొంచెం రావాలి. నా నుంచి నీ ఛాన్స్ చెప్పి వచ్చాడు మన నిన్న కామెంట్ ఏది మన ఇది బాక్స్ లో ఏముందని పెడితే ఫుల్ రాజు విన్నారు. నిజానికి ఆ వీడియోలో రాజే విన్నారు కానీ సబ్స్క్రైబర్లు ఏమంటారు ఫ్రాంక్ చెప్తారు అన్నట్టు చూసినాం. మనోడు జర్నీని తీసిండు, యాక్టింగ్ చేయాలి ఏంటి అది కొంచెం లాస్ట్ భయపడ్డాడు కానీ కరెక్ట్ చెప్పిండు. భయపడ్డా కానీ నేను అది ముట్టుకొని కూడా ఇది ఏంటని పట్టని చెప్పిండు అందరు ఇది ఏంటిదని. ఓ దాని పిసికి దొంగతనం చేసిన వాళ్ళను నా జైలుకు తీసుకుపోయి భయానికి పోలీస్ వాళ్ళు భయపడాలండి. కొరుకుతాయి ఏం కాదు కాదు కాబట్టి పేనవరం మనం గంగజలం ఉంది సాత్కది హోమ్ టూర్ తీసినాం. వాళ్ళు ఏం మాట్లాడలేదు మన రాజు ఎట్లా మాట్లాడతాడు అందుకే ఇంత యాక్టర్ అయ్యిండు, ఇంత పెద్ద యాక్టర్ అయ్యిండు. ఇలా అయితే మంచి ఉంది, చెట్లు బాగున్నాయి, మస్తు పెట్టిన చెట్లు అయితే అల్ల నేరేడు చెట్టు ఉంది, మామిడికాయ. నిజానికి చెప్పాలంటే ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను ఒక రాయి అంటే రాయి ఉంటా చూసినావా, ఒక శిల్పంగా తయారు చేసిన మాత్రం స్త్రీయే. ఎందుకంటే ఒక ఆ శిల్పం కూడా పని కట్టదు లేదని టెస్ట్ చేసి మరి దాన్ని సాగదీసి మొత్తం రాకి రాకి మొత్తం బయటకు రాజు యాక్టర్ కావాలని తిరిగింది కానీ లొబ్బలు తిరగాలి. ఇప్పుడు మనం తీసుకు రాజు తప్ప అందరినీ గుంజుకొచ్చిన రాజుని గుంజుకరాలే చేస్తాడు కాబట్టి అడిగినావు రాజు చేసిండు కథ. ఇట్లా నేను నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నాను నేను అంటే ఇంతకు ముందు హైదరాబాద్ దాంట్లో అదేంటి యాక్టింగ్ స్కూల్ నేర్చుకున్నా కానీ వేసు దీని మీదకి వెళ్ళి ఈ క్రియేట్ థింగ్స్ నాకు ఎంత నేర్పింది అంటే దాదాపు నేను 30% అంటే 70% దాకా నాకు నేర్చుకున్నాను క్రియేట్ థింగ్స్ లా. నిజం చెప్పాలంటే నేర్చుకున్నానికి రాజు ఇప్పుడు పూర్వ ఇంత ముందు కొంచెం డాడీ ఉన్నప్పుడు ఇచ్చుకుండు ఇటుక ఇవన్నీ ఇటుక బట్టలే మొత్తం ఇటుక బట్టలు చేస్తాను. ఇటుక బట్టలు ఎట్లా ఎత్తా అంటే ఒక 30-40 వేలు ఇటుక బట్టి పెడుతుంది ఒక్క పైసలు. ఇప్పుడు ఈ టైం వచ్చిన ఫుల్ పైసలు హ్యాపీగా ఉండే. ఇప్పుడు రాజు అయితే బాగా హెల్త్ కూడా మంచిగా లేదన్న, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. ఇవాళ కొంచెం కళ్ళ తిరిగిన పంట మన వీడియో చేసినప్పుడు తినలేప్పుడు అప్పుడు రాజు లట్టు పొట్టు ఏం తిన్నారు అన్ని తింటాం తినాలి అవి తినాలి ఇవి తినాలి అన్ని తిన్నప్పుడు డాక్టర్ కూడా అదే అన్నాడు మంచి తింటేనే మంచిగా ఉంటది కొంచెం మై టైం టైం మెయింటైన్ చేయన్నాడు. మళ్ళీ నొక్క పొద్దులు శనివారం ముట్ట ఆదివారం సోమవారం ముట్ట వేస్తారు సోమవారం శనివారం అట్లా ముట్టకుండా ఉండేసరికి ఇప్పుడు గోళీలు ముట్టాల్సిన పరిస్థితి. చూడు అమ్మ మంచిగా ఉన్నాయి గట్టి ఎందుకంటే ఎప్పుడు పని చేసుకుంటుంటే మా అమ్మ మా డాడీ ఇంకా చనిపోయేదాకా ఒక్క ఇంజక్షన్ కూడా వేసుకోలేదు ఫుల్ ఫుల్ ఎనర్జీ. మా నానమ్మ కూడా మా డాడీ ఎట్లా చనిపోయింది ఇక సడన్ గా జరిగిపోయింది అది ఎంత వారం రోజులు చనిపోయాడు ఏ కొందరు సడన్ గా అత్తాయి అంటారు కదా ఉండి ఉండి ఒకసారి అత్తది అంటారు ఆ టైప్ లో వచ్చింది కొన్ని కొన్ని నమ్మరాదు. ఊరుకోకుంటున్నది నీకోసం నీ ఫ్యాన్ అట ఎక్కడ హుజరాబాదా హుజరాబాద్ నుంచి వచ్చింది హుజరాబాద్ నుంచి నన్ను చూస్తాను ఏడ్చింది నేను రాను శ్రీ అత్తాను రాను ఎత్తుకుంటా మరి ఏం పేరు ఏ క్లాస్ రాజాలు ఇంకో తమ్ముడు రమణనా రమణ తమ్ముళ్ళు మనోనికి మంచి సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ నాకు గట్ల మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ ఇప్పటికి డైరెక్టర్ అయిపోయింది ఇష్టం చెప్పాలనుకున్న ఒకటి నాకు నేను ఇంతవరకు ఎదగడానికి కారణం మా ఫ్యామిలీ తర్వాత ఈయన నిజంగా మా ఫ్యామిలీ ఇల్లు కూడా కలిసిపోయారు నాకు అంత సపోర్ట్ ఇచ్చిందంటే మా ఫ్యామిలీ తర్వాత ఈయలే సురేష్ ఇల్లుండు పెద్ద కాదు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా వేస్టే చెట్ల ముందు మెయిన్ చెట్లు ఈమె మా అమ్మ ఇగో ఆమెమో వీళ్ళమ్మ మొన్న కటింగ్ వీడియో తీసుకున్నా రాజోళ్ళ అమ్మమ్మ ఉండి కూడా తమ్ములే కట్టారు అన్నాలే వీళ్ళ నదులతో తాజ్మహల్ కూడా కడతారు రాక గోన్ తిబ్బంది అక్కడ బిల్లు పోస్తానికి దాని దీనికి సెట్ చేస్తానికి ఎవరిని పిలిచినా అంతలేరు టైగా చిన్న పనికి మేమేం రావాలి అన్నాడు అందరు అమ్మ తిన్నావా రాజోళ్ళ హోమ్ టూర్ అయితే జోర్దారు ఉంది ఈ చెట్లు ఇవి చెట్లు ఈ చెట్లు అన్ని చూసిన వాళ్ళు అయ్యా చెట్లే లేవని క్రియేటివ్ థింగ్స్ పొద్దున లేచిన 4:30 మీరు అత్తనాన్న వాళ్ళకి అంత ఇడ్లీలతో స్టార్ట్ అయింది ఇడ్లీ మరల అమ్మ చేసింది నేను బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు చిన్న బజ్జీలు రాజు మస్తు చేస్తారు బజ్జీలు పీనవారం ఏంటి హోమ్ టూర్ లో సాయంత్రం గంజలేంటి పోతే నీళ్ళు అన్ని ఇయ్యాలి ఇక అంటే ఊళ్ళో ఊళ్ళగా నాళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఇంత దూరంగా తినిపోతారని
మరి ఈయన నువ్వు వచ్చినప్పుడు అలా అట్లా తింటావా? తినంటే పోవాలి పోవాలి, ఇగో 5 నిమిషాలు ఇంటికోతా అంటాడు. ఓ అర్ధ గంట పట్టి నీకు వచ్చడానికి ఉండు అంటే ఉండడు, అట్లా తినకనే గిట్ల అయ్యండు. ఇదవల్ది వెయిట్ లిఫ్టింగ్ నాదే ఈ బక్క పానానికి, అది కూడా లేపు అప్పుడు లేపుటాను కానీ ఈ కండల నుంచి నా వల్ల కదా చెప్పడేకుండా. నువ్వు కండలు బాడీ పెంచాలి ఫస్ట్. నాదేంది ఇప్పుడు ఇప్పుడు వీడియో తీస్తే నేను గుద్దుతా పడ్డట్టు తీస్తావు 5 గురిని ఏముంది సార్ పోదు ఇంకేం యాక్టింగ్ సక్క అవుతుంది సార్ మనకు. కామెంట్ చూస్తే నిజంగా మంచిగా అనిపించింది నాకు. మన క్యాష్ ప్రైజ్ రాదు, క్యాష్ ప్రైజ్ నిజానికి రాజు విన్నరు అని కామెంట్ పెట్టినది గిత్తలేదు. నిజానికి రాజే విన్నరు, ఎందుకంటే చూద్దాం మనం లేవని కామెంట్ పెడతారు అని చూస్తే ఒక్కొక్కరు మౌనిక అని పెట్టడు, అంటే మౌనిక ఆడే కదా బెటర్ ఆడింది. చిట్టమ్మ అని పెట్టుడు, చిట్టమ్మ ఏం ఆడుకున్నా చిట్టమ్మ, సాత్కా అని పెట్టుడు. కానీ జెన్యున్గా అయితే దాదాపు అందరు రాజు విన్నరని పెట్టిండు. ఇగో నీ క్యాష్ ప్రైజ్ ఇది పట్టుకో. క్యాష్ ఇచ్చాను ఇప్పుడే ఇచ్చరే కానీ క్యాష్ ప్రైజ్ నీకి మీ అమ్మకి అన్న మళ్ళీ నువ్వు ఖర్చు అమ్మాడు ఖర్చు పెట్టుకుంటాను కాదు నేను ఇది తర్వాత నేను మళ్ళీ చూపెడతాను దీని దేనికోసం అనేది. ప్రతి అడ్వెంచర్ వీడియోకి ఇట్లనే క్యాష్ ప్రైజ్ అంటే ఇప్పుడు చిన్నగా స్టార్టింగ్ ఇట్లా పెట్టినాం రాను రాను ఇంకా పెంచుదాం మన స్కిప్ బాగుంది. నేను అక్కడ చూసినప్పుడు వేరే అనుకున్నా అనుకున్నా అర్థం కాదు ఈ వీడియోలు మంచిగా అనిపించింది, వీడియో మంచిగా ఉంది అక్కడ కానీ చూస్తే మంచిగా కిక్ అనిపిస్తుంది ఆడినానికన్నా. అన్ని వదిలేసినాం ఒక 8 చేపలు అయితే వండుకొని తింటాం. రాజు నీ క్యాష్ ప్రైజ్ 5000 తక్కువ ఉన్నాయి, మీరు రాగా టిఫిన్ చేసినాం. ఈ క్యాష్ అనేది నేను ఇంకో దాంట్లో చెప్పేడతాను మంచిగా నేను ఖర్చు పెట్టుకోను అందరు గుర్తుగానే ఉంచుకుంటా, ఎందుకంటే నా జీవితాన్ని ఫస్ట్ ఇది ఒకటి గిఫ్ట్. నిజంగా ఇంత పెద్ద గిఫ్ట్ ఫస్ట్ టైం నా జీవితంలో 5000 5000 నా జీవితంలో ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ సంపాదించుకున్నా, ఎందుకంటే నేను ఇంతవరకు సంపాదించుకున్న గిఫ్ట్ లేదు ఏం లేదు నా మొక్క నాదే నా ఫిస్ నాదే. అంటే నా చిన్నప్పటి నుంచి నాకు మైండ్ వేరే ఉంటుంది. రాజు బాగా ట్రై చేసి నాతో నేను తిరిగి రాజు ఎక్కడంటే హైదరాబాద్ పరిచయం ఎవరో మాకు తెలియదు సంబంధం లేదు. మేకప్ మ్యాన్ ఈయన వచ్చిండు, అది మేకప్ అసిస్టెంట్ ఈయన వచ్చిండు, అబ్బాయి వచ్చిండు, నేను సెట్ వర్క్ సీరియల్ ఏది మీ ఊరు అంటే మా దాటి మంచిరాలన్న మా దండపల్లికి వెళ్ళింది అంటే అందరూ అనుకుంటారు యూట్యూబ్ నుంచి పరిచయం అందరినీ తిరగా తిరగా దొరికింది. కానీ అప్పుడు కూడా రాజుని వింటే అదే పనిలో పోడు. యూట్యూబ్ కన్నా ఒక 5 సంవత్సరాల ముందే మన పరిచయం యూట్యూబ్ మంచోడు కాబట్టి ఇప్పటిదాకా ఉన్నా లేకుంటే ఎప్పుడో వీక్ క్యారెక్టరే మనల్ని ఎక్కడైనా నిలబెడుతుంది. మర్రి చెట్టు ఎంత గాలి వచ్చినా అన్నీ ఉంటుంది అన్నట్టు అంతే, ఉత్త చెట్లు గాలి పెడితే అటే వీక్ అంతే. కానీ నాకు మాత్రం సపోర్ట్ ఇచ్చింది మాత్రం బాగా బాగా చాలా అంటే చాలా. ఛానల్ కు మనం సపోర్ట్ పెద్ద ఇయ్యలే, ఈయనకి పర్సనల్ గా అయితే మస్తు ఇచ్చిండు. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ అయితే కింద ఉంటాయి డిస్క్రిప్షన్ లో. రాజబేడి గారి పల్లెలు కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిల్ మంచిది చెప్తాడు, అనిల్ బాగా సపోర్ట్. అనిల్ బాగా చెప్తాడు, నాచురల్ యాక్టర్ అనిల్. అనిల్ ఆడికి వచ్చి కూడా ఏదో చెప్తాడు, ఈయన చెప్పకుండా కెమెరా చెప్తాడు మొన్న ఏది బాక్స్ లా అది అంటే ఈయననే మొత్తం ఇట్లా తీసుకుంటుండడు కెమెరా. మీ గుర్తుగా క్రియేటింగ్ ఛానల్ గుర్తుగా ఇది నేను నా జీవితాల్లో మర్చిపోలేని సంఘటన. ఇది మంచిగా నేను ఖచ్చితంగా గుర్తుంచుకుంటా అనేది ఖర్చు పెట్టాను నేను, దేని వేరే దాంట్లో నేను చూపిస్తాను మన తర్వాత. అర్థం లేదు అయిపోద్దు రావాలి ముందు రావాలి. అంటే నీకు ఇది ఆ రోజు పేమెంట్ సపరేట్, అది కాక నీ క్యాష్ ప్రైజ్ అంతే. ఆ రోజు మళ్ళీ పేమెంట్లు ఇచ్చాడు వీళ్ళందరికీ, అడ్వెంచర్ వీడియో తీసిన మెంటాలిటీ వీడియో తీసిన అందరికి పేమెంట్ ఇచ్చినా కానీ సపరేట్ గా క్యాష్ ప్రైజ్ పెడతాను. ఎందుకంటే వీళ్ళని మంచిగా వాళ్ళు ఇంకో వీడియో తీస్తా అనుకుంటాను, ఏదంటే బట్టలకు సంబంధించి బట్టలు షాపింగ్ చేస్తాను అందరం అందరికి. వీళ్ళందరి కాస్ట్యూమ్ కూడా మేమే చూసుకుంటాం, ఓన్ కాస్ట్ అందరి. అంటే మెయిన్ యాక్టర్ లేదే ఇవాళ వచ్చి రేపు పోయేటోళ్ళు కాకుండా రెగ్యులర్ గా వచ్చేటోళ్ళు ప్లస్ మెయిన్ యాక్టర్లు అయితే కాస్ట్యూమ్ మొత్తం మేమే చూసుకుంటాం. కాస్ట్యూమ్ అనొస్తుంది నాకు, బట్టలు మొత్తం మేమే చూసుకుంటాం. నాకు ఫస్ట్ నుంచి నేను క్రియేట్ థింగ్స్ అడుగు పెట్టినప్పటి నుంచి పాపం దశలు మొత్తం కాస్టింగ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు, నేనైతే కొనుక్కునే ఇంతవరకు అయితే లేనప్పుడు వీళ్ళే కొనుతారు. మనకు హోల్సేల్ ఏదో మన పబ్లిసిటీ చేసుకున్నట్టు హోల్సేల్ అమ్మటోళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అలా షాప్ కోదాం. ఎక్కడ ఇక్కడ జైత్యాలు కావచ్చు, మంచిరాలు కరీంనగర్ ఇంకా వెళ్దాం. మనకు అందరు కలిసి అందరం కలిసి ఒకటే తరవై మంచిగా గీకుదాం, 50-60 వేలు దాకా షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం. మంచి కనీసం 10,000 అన్న గిరాకీ ఉండాలి, అదే హోల్సేల్ అయితేనే. లేకుంటే 1,000 రూపాయలు ఒక డ్రెస్ పట్టుకొని సపరేట్ కదా. మరి కోళ్ళు ఉన్నాయి రాజు మీకు? కోళ్ళు ఉన్నాయి.
నా దగ్గర ఇలా ఏం లేదంటలేదు అన్ని ఉన్నాయి మంచిగా కళ్ళు ఉన్నాయి అటు చెప్పాలంటే ఒక చరిత్ర తల్లి చచ్చిపోతాడు అక్క కాపాడు పాపం కోడి ఇగో ఫస్ట్ కోడికి పిల్ల పుట్టింది అది అక్క ఈ ఇప్పుడు మళ్ళా తర్వాత పుడతాయి పిల్లలు ఆ పిల్లలు పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది వాళ్ళ అక్కనే మొత్తం చీర తీసుకొని మొత్తం చిన్న పిల్లలు పెద్దగా వేసింది పెద్ద పెద్ద కానీ మంది బతకదు మంది బతుకుతే మనిషి లక్షణం అది ఇది మొత్తానికి రాజు ఏ ఫ్రెండ్ కోదాం కొడతాయి ఇంట్లోకి రాకుండా డైరెక్ట్ కొంచెం అది కొంచెం కొన్ని ఐడియాలు రావు చేష్టోళ్ళకి వస్తాయి వర్షం వచ్చినా గానీ అంటే ఇప్పుడు ఇలా ఏమంటారు ఇట్లా పెట్టాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ కొంచెం పెద్ద తీసుకొచ్చాం అది 12 ఫీట్లు అయ్యి 14 ఫీట్లు అయ్యి తలుపులు అయితే కోత పెద్ద పెట్టలే నువ్వు అక్కడ షూటింగ్ చేసినప్పుడు డిఎస్ రావు వచ్చినావా మమతల కోవెల చేసేటప్పుడు అట్లా చూసినా అది అట్లా చేద్దామని మంచిగా అనిపించింది నాకు పెద్ద దర్వాజా రాజు ఎంత అంటే అంత రాజు బట్టలు తమ్ముళ్ళే వెండుతారు అట కొంత అట్లుంటారు మనోడు మంచోడు కాబట్టి మనోడు తాగుపోతాడు తిరిగిపోతాడు అయితే వాళ్ళని దేకుతారు అయిన అట్లా మంచోడు క్యారెక్టర్ మంచిది కాబట్టి మంచి చేసి ఇది రాజుల హోమ్ టూర్ పోదాం ఇక అయ్యో రాజు బ్యాటరీ లేదు గుర్తొచ్చింది నీకు ఇది స్వీట్ తెచ్చినా స్వీట్ తెచ్చిరా అయ్యో ఏమన్నా తీసుకొని అంత మంచిగా అనిపిస్తుంది తీసుకో అన్ని అంటే మీ అటు వేని వల్ల మళ్ళీ షీట్ హౌస్ సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేస్తుంది మనం ఈజీగా సినిమా తీయచ్చు వాళ్ళు ఒక ఇటు పక్క డిస్లైక్ కొట్టేటోళ్ళు గిట్ట సపోర్ట్ అట్లా దమ్ముతాడు కావాలని కూడా వస్తుతారు గాంధీజీ వీడియో కూడా డిస్లైక్ కొట్టాలన్నారు మన దేశం మంచిదని ఒక వీడియో తీసినా దాని డిస్లైక్లు ఖచ్చితంగా పడతాయి మరి ఏం చూస్తారో ఏం పుణ్యాత్తులు కానీ చూస్తే శ్రీ బాగానే తింటాడా నిజానే అమ్మ బాగానే పెట్టింది ఏమేం పెట్టినా అటుకులు కదే మా అమ్మగారు ఇంటికి పెట్టినట్టు అంత పప్పు ఏంటి కారం అన్ని చదురు మా అమ్మమ్మ అట్లా చదివింది అమ్మ వెళ్తాను మరి Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing.